ఓ వైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు మరొక వైపు భారీగా పెరిగిన ముడిసరుకుల ధరలు వెరసి రియల్ ఎస్టేట్ రధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చివరికి మధ్యతరగతి వారు ఇల్లు కొనాలంటే హైదరాబాద్కు ఆమడ దూరం వెతికితే గానీ ఇల్లు కొనలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. బిల్డర్ల ఆలోచన ధోరణిలో మార్పులు వస్తున్నాయా, లేక లగ్జరీ సెగ్మెంట్కు డిమాండ్ పెరిగి అటువైపు దృష్టి పెడుతున్నారా? వాచ్ ఇట్. మధ్యతరగతి వర్గం కొనుగోలు చేసే అఫోర్డబుల్ ఇళ్ల కొరత దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో నెలకొంది. విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఈ ఇళ్లు నిర్మించే బిల్డర్లు లేకుండా పోయారు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 8 మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాదే కాదు, బెంగళూరు, పూణె, చెన్నై వంటి మెట్రోలలో బడ్జెట్ విభాగం ఇండ్ల ప్రాజెక్టులు తగ్గిపోతున్నాయి. ఒకవేళ సిటీలలో కొన్ని చోట్ల అందుబాటులోకి వచ్చినా ధరలు కనీసం 50 లక్షల నుంచి మొదలవుతున్నాయి. 50 లక్షల 60 లక్షల బ్రాకెట్లోని ఇండ్లు నగర కేంద్రాలకు కనీసం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. మధ్యతరగతి వారికి 2 చాయిస్లే మిగిలాయి. సొంతింటి నుంచి గంటల తరబడి ప్రయాణించడం లేదా నగరంలో అద్దెకు ఉండడానికి భారీగా డబ్బు చెల్లించడం. కరోనా తరువాత డెవలపర్లు బడ్జెట్ రెసిడెన్షియల్ సెగ్మెంట్ను దాదాపు వదిలిపెట్టారు. లగ్జరీ ఆస్తులపై ఫోకస్ చేస్తున్నారు, ఎందుకంటే లగ్జరీ ప్రాజెక్టుల ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి. బడ్జెట్ ఇండ్ల ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. పెరిగిన రా మెటీరియల్ ఖర్చులు కూడా బిల్డర్లు ఇటువైపు మొగ్గకుండా చేస్తున్నాయి. ఇక మెజారిటీ బిల్డర్లు కేవలం 1.5 కోటి బేస్ ధరతో మెగా వెంచర్లను మాత్రమే చేస్తున్నారు. ఇటీవలి అనరాక్ రిపోర్టు ప్రకారం 2023 మొదటి క్వార్టర్లో 7 మెట్రో నగరాల్లో అఫోర్డబుల్ హోమ్స్ వాటా 20% పడిపోయింది. మొత్తం 114,000 యూనిట్లను విక్రయించగా వీటిలో అఫోర్డబుల్ హోమ్స్ 23,110 యూనిట్లు మాత్రమే. 2019లో వీటి వాటా 40% దగ్గరగా ఉంది. బడ్జెట్ ఇండ్లపై మార్జిన్ చాలా తక్కువగా ఉండడం వల్లే డెవలపర్లు వాటి జోలికి వెళ్లడం లేదని చాలా వరకు రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. భూమి ఖర్చులు గణనీయంగా సగటున 25 నుంచి 30% పెరగడం వలన బడ్జెట్ ఇండ్ల ధర ఇంకా పెరుగుతోంది. మరొకవైపు ద్రవ్యోల్బణం పెరగడం, వడ్డీ రేట్ల పెంపు కూడా తక్కువ ధర ఇళ్ల వైపు బిల్డర్లు మొగ్గు చూపకుండా చేస్తుందనేది ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట. సో ఇంట్రెస్ట్ రేట్ పీకింగ్ అనేది అయిపోయిందండి. ఇక మీద నుంచి ఇన్ఫ్లేషన్ పీకింగ్ అనేది అయిపోయింది. ఇక మీద నుంచి ఇన్ఫ్లేషన్ పడతా వస్తుంది, తద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఐ ఫీల్ లాంగ్ టర్మ్లో, దట్ ఈస్ ఈ 2023-24లో ఇంట్రెస్ట్ రేట్ షుడ్ కమ్ డౌన్ టు అరౌండ్ అట్లీస్ట్ 1.5% తగ్గడం. సో అరౌండ్ 750 దాకా తగ్గొచ్చు. ఇంత డబ్బు పెట్టి శివార్లలో ఇల్లు కొన్నప్పటికీ అక్కడ నీళ్లు, ట్రాన్స్పోర్టేషన్, వైద్యం, హోమ్ డెలివరీ వంటి సదుపాయాలు అరకొరగా ఉంటున్నాయి. బడ్జెట్ ప్రాజెక్టులలో సౌకర్యాలు తక్కువగా ఉండడం, నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువగా ఉండటం కూడా బిల్డర్లు ఇటువైపు మొగ్గు చూపకపోవడానికి కారణంగా కనపడుతోంది.